RGV గారు అంటే కేవలం ఒక పోన్ మూవీస్ ఒక పొద్దుగాల మార్నింగ్ చూసే బ్లూ ఫిలిమ్స్ ఇవి మాత్రమే క్వశ్చన్ బేస్ చేసుకుంటారు కానీ ఒక సరైన ఇంటర్వ్యూ పడితే ఎలా ఉంటుందో ఈరోజు నేను చూపించబోతున్నాను. సార్ ఒక స్మాల్ క్వశ్చన్, మీరు మంత అయి ఉన్నారా లేకపోతే నార్మల్గా ఉన్నారా సార్? ఇప్పుడా మీకు అనవసరం విషయం. బహుశా మీరు ఇప్పుడు పుట్టాల్సిన వ్యక్తి మీరు 30 సంవత్సరాలు వెనక్కి పుట్టారనుకుంటా సార్. వీడు వడకదాకి మాట్లాడుతున్నాడు, వినద్దు, నేను అమ్మాయితో డాన్స్ చేస్తా, చూడొద్దు, అది మీ ఇష్టం. నేను నాకేమనిపిస్తే నేను చేస్తా. ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయలేదు, 1000 సార్లు చెప్పాను. కానీ డోంట్ టెల్ మీ వాట్ టు డూ. సార్ సినిమా పెద్దలు ఇంతమంది ఉండగా ఇష్యూ క్లోజ్ అయ్యే టైంలో మరి ఆర్జీవి గారు ఎందుకు ఈ ఇష్యూ టేకప్ చేసినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది లేదు. మేము కలామ తమ్మి బిడ్డలం, మేమందరం ఒకే ఫ్యామిలీ అన్న నాన్ సెన్స్. సో ఇప్పుడు అసలు ఎందుకు వచ్చింది ఫస్ట్ పాయింట్, అసలు నేను ఎందుకు దీన్ని రేజ్ చేశాను అంటే అనిల్ యాదవ్ గారి కామెంటు, అసలు సినిమాకి సంబంధం లేని ఒక వ్యక్తి మమ్మల్ని సినిమాలు ఎట్లా తీయాలి, ఎంతకు తీయాలి, ఏం తీయాలి అని చెప్పడం అనేది నాకు ఐ ఫెల్ట్ వెరీ స్ట్రాంగ్లీ ఎఫెక్టెడ్ బై దట్. అంటే ఇప్పుడు మీరు పర్సనల్గా మీ ఈగో హర్ట్ అయింది కాబట్టి మీరు ముందుకెళ్ళిన తప్ప స్వార్థం అనేది లేకపోతే మనిషికి మనుగడ ఉండదు. మరి ఇప్పుడు ఎందుకు సార్ ఈ ఎలక్షన్స్, ఎందుకు సార్ మరి మంచి విషయం గెలవడం, ఎందుకు ఈ ఫైట్స్ ఏంటి? అసలు మా అనే దానికి నా ఉద్దేశంలో మీనింగ్ లేదు. ఐఎమ్ కన్సర్న్ ఓన్లీ విత్ మై సెల్ఫ్. జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం ఆర్జీవి గారు. ఎనీవే స్టూపిడ్ క్వశ్చన్. మీరు 10 రోజుల కిందట మీరు వైఎస్ అనిల్ రెడ్డి గారిని కలిసారా లేదా సార్? ఏమాత్రం నిజం లేదు దాంట్లో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి భయపెడుతుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు భయపెడుతున్నారంట. ఏంటో లాజిక్ ఉంది, అర్థం ఉందా దానికి? నాకు అందులో ఏ పర్సన్ తోటి నాకు పర్సనల్ ఏం లేదు. వాళ్ళు తీసుకున్న ఇంప్లిమెంట్ చేసిన డెసిషన్స్. ఎవరిని పిలవకుండా నన్ను ఎందుకు పిలిచింది అని ఒక క్వశ్చన్ వస్తుంది. అక్కడ నా ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అడగలేదు. ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు నన్ను ట్విట్టర్లో పెట్టారో నేను పెట్టినట్టు నేను ఒక్కడే పెట్టాను, నాకు ఇచ్చారు. పందులే గుంపుగా పోతాయి కానీ సింగం సింగిల్గా వస్తుంది అంటారు. రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా విమర్శించినప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీ, సర్పంచ్ కూడా విమర్శించినారు. కానీ ఎప్పుడైతే ఆర్జీవి గారు విట్ల వర్షం గుర్తించినప్పుడు ఏ ఒక్క మంత్రి స్పందించలేదు, ఒక్క మంత్రి స్పందించలేదు సార్. యూ కాంట్ ఫైట్ ఇంటెలిజెన్స్, యూ ఓన్లీ కెన్ కిల్ ఇట్. యూ కాంట్ ఫైట్ నాలెడ్జ్, యూ కెన్ కిల్ ఇట్. ఎందుకంటే మీ నాలెడ్జ్కి రిప్లై చేయాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్తోనే ఇవ్వగలుగుతారు. సో కోడలి నాని గారు అనే వ్యక్తి ఒక పవర్ఫుల్ మాస్ లీడర్, ఇట్లాంటిది హూ ఈస్ కోడలి నాని అన్నప్పుడు కూడా నాని గారు ఒక్క మాట మాట్లాడలేదు. వాడెవడు అడగటానికి, ఆడెక్కడి నుంచి అడుగుతున్నాడు? మీరు పొలిటికల్ ఇండస్ట్రీలో ఉండి నాని తెలీదు, నేను సినిమా ఇండస్ట్రీలో ఉండి నాకు పొలిటికల్ నాని ఎవరో తెలియదు అన్నదానికి ఒకటి జస్ట్ నేను అంతే. ఒక సామాన్యుడు 300 రూపాయలు పెట్టుకుని సినిమా చూడొచ్చా సార్? ఒక 5 మంది, ఇప్పుడు మా ఇంట్లో 5 మంది ఉన్నారు సార్. ఒక్క సినిమాకి మేము 2000 పెడితే మాలాంటి మిడిల్ క్లాస్ బతుకుల్ని డైరెక్టర్, ఇన్ డైరెక్టర్ మీరు నాశనం చేసినట్టే కదా సార్. ఒకసారి మీరు ఏ వెహికల్ నడుపుతారు? ఇప్పుడు షిఫ్ట్ సార్. షిఫ్ట్ కాకుండా మర్సిడీస్ కావాలని మీకు కోరిక ఉంటుంది కదా? నాకు ఉండదు. అది 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 రోహిత్ గారు మహానుభావుడు. మీరు గాంధీయో లేకపోతే బుద్ధుడి తర్వాత మీరే అయ్యి ఉంటారు. అది 500 కోట్ల ట్రిపుల్ R 1 crore తీసిన ఒక సినిమాకి ఒకే రేట్ అసలు ఎలాగ పాసిబుల్? ఇలాంటి కంపారిజన్ వరల్డ్లో ఏ ప్రోడక్ట్ కన్నా ఉంటుందా సార్? ఎవరిది ఏమన్నాడు సార్? 500 crore పెట్టా అని చెప్పేసి అంటారు సార్. అది వాడిష్టము, వాడి డబ్బులు అయ్యా, నీ డబ్బులు కాదయ్యా, గవర్నమెంట్ డబ్బులు కాదు. నాగార్జున గారు ఈ మధ్య ట్రోల్ అవుతుంది, అది మీ దాకా వచ్చినది తెలియదు కానీ నో నోర్మి అక్కడ మాట్లాడటానికి సార్. అండ్ ఇంకొకటి మెయిన్, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు జనసేన, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అది మీకు ఫోన్ చేసి చెప్పారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారితో పర్సనల్ మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పేసి అన్నారంట. మీటింగ్ ఉందంట సార్, నేను విన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జీవి గారిని పిలవకుండా మెగాస్టార్ని పిలవడంలో ఏంటి? నాకు చిరంజీవి గారికి సంబంధం లేదు, చిరంజీవి గారికి నాకు సంబంధం లేదు. సో ఫైనల్గా ఆర్జీవి మగవాడు అంటారు సార్. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైఫ్లో నేను ఎప్పుడూ ఎవరికి దేనికి భయపడలేదు. అది ఎందుకంటే నేను వీరుని కాదు, దానికి కాదు. నేను ఏది సీరియస్గా తీసుకోను, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నేను నా లైఫ్ని కూడా సీరియస్గా తీసుకోను. నాకు అనుకూలంగా నేను బతకలేని సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఐ వుడ్ రాదర్ డై.